అందరికీ నమస్కారం. భారతదేశానికి స్వాతంత్రం తేవడంలోనూ మన దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించడంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమైన ఖ్యాతి దక్కింది. అంటే ఆ ఎక్కువ రోజులు పరిపాలించింది ఈ దేశంలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి కన్నీ కూడా మూలాలు కాంగ్రెస్ పార్టీ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు దక్షిణ భారతదేశంలో అందులోనూ తెలంగాణలో సతమతమవుతోందా అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం తెలంగాణ కోసమే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో దెబ్బతిన్నది. తెలంగాణ ఇచ్చినప్పటికీ అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణని విడదీయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచి ఆ పార్టీ ఇక్కడ కనుమరుగైంది. అంటే అక్కడ లేక ఇక్కడ లేకపోవడం ఆ కాంగ్రెస్ పార్టీలో అధినాయకుల్లో ఒక కలతకి కారణమైంది. జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా కష్టపడైనా వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే 2022 లేకపోతే 2023 సాధారణ ఎన్నికల్లో అయినా తెలంగాణలో గోల్కొండ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలనేది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ఎవరు ఆ జెండా ఎగరేసేవాళ్ళు? చాలామంది కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ పగ్గాలు దక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిష్టానమే కొంతమంది పేర్లు కూడా పరిశీలిస్తోంది. ఈ పరిశీలన క్రమంలో పార్లమెంటు సభ్యులు ఆ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది అని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అంటే రేవంత్ రెడ్డికి టీపీసీసి పగ్గాలు దక్కుతాయి, ఆయన గోల్కొండ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తారని ఆయన వర్గం అలాగే ఆయన అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే లేదు లేదు, ఆయన తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి ఆయన వద్దు సీనియర్ నాయకులకి ఇవ్వండి అని మరొక వర్గం వాదిస్తోంది. దీన్ని ఈ వర్గాలు ఈ ప్రయత్నాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2వ స్థానంలో ఉన్నాడు, బాగా ప్రయత్నం చేస్తారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడు. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు కూడా ఈ 4 పేర్లు రేసులో ఉంది. అంటే తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడతానే పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2015 నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అప్పుడు టీఆర్ఎస్కి 66 సీట్లు వచ్చాయి, కొద్ది బీజేపీ బలంగా ఉంది. అలాగే 2018లో అంటే 7 ఏళ్ల ముందే ఎన్నికలు జరగడం వల్ల 2018లో టీఆర్ఎస్కి 88 ప్లస్ 1-3 వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 19 ఎమ్మెల్యే స్థానాలు వస్తే బీజేపీకి 1 వచ్చింది. అలాగే తెలుగుదేశానికి 2, మజ్లీస్కి 1 వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎన్నో సీట్లు తెచ్చుకున్నది. అంటే అక్కడ ఉన్న 119 సీట్లలో 12 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపబడుతుంది. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్న వాళ్ళనందరినీ లాగేసుకొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపలేకపోవడం, పార్టీని పునరుత్తేజింపలేకపోవడం, పార్టీని పటిష్టపరచలేకపోవడం లోపాలుగా గుర్తిస్తున్నారు. అలాగే కేసీఆర్ కేటీఆర్ని కరెక్ట్గా ఎదుర్కోవాలంటే పోరాట పటం ఉండాలి, యువకుడుగా ఉండాలి, పేరు ప్రతిష్టలు ఉండాలి, కార్యకర్తలని ఐక్యం చేయగలగాలి, వాళ్ళల్లో మమేకమై వాళ్ళల్లో ప్రేరణ కలిగించగలగాలి, వ్యూహాత్మకంగా వ్యవహరించగలగాలి, దూకుడుగా వెళ్ళాలి. ఈ అన్ని లక్షణాలు ఉన్న ఎవరైనా కొంత యువకుడు అయి ఉంటే మంచిది. ఆ తర్వాత సామాజిక వర్గాల సమీకరణ కూడా ప్రధానమండి రాజకీయాలు. అలా ఆలోచిస్తే అన్నీ చూస్తే రేవంత్ రెడ్డి వైపే ఎక్కువగా మొగ్గుతున్నది. ఆయన ఏబీవీపీలో పనిచేశాడు, తెలుగుదేశంలో పనిచేశాడు, తెలుగుదేశంలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, జడ్పీటీసీ నుంచి ఎదుగుతూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ దాకా ఎదిగాడు. ఆయనలో చాలా చాకచక్యాలు ఉన్నాయి అన్నది అందరికీ తెలుసు. పైగా యువకుడైన రేవంత్ రెడ్డి గారిని అక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్గా పెడితే అతని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమేర ఆ బార్డర్ జిల్లాలో ఉంటుందని కూడా అధిష్టాన వర్గం అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పోటీ పడుతున్న
సీనియర్ నాయకులు కాదంటే మళ్ళీ పార్టీలో అంతర్గత వివాదాలు విభేదాలు తలెత్తుతాయి. కాబట్టి వాళ్ళల్లో జీవన్ రెడ్డి గారికో కోమటిరెడ్డి వెంకటరెడ్డికో లేకపోతే సబ్బీర్ అలీకో ఇంకొకరికో కేంద్రంలో అంటే సిడబ్ల్యూసిలో ఏదో ఒక ప్రధానమైన కార్యవర్గంలో కానీ లేదా ఇంకొక పదవి కానీ ఇచ్చి సంతృప్తి పరచాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయండి. అంటే ఇంతకుముందు జైపాల్ రెడ్డి గారి ఉన్న ఆ స్థానాన్ని మరొక సీనియర్ నాయకుడితో భర్తీ చేసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలనుకుంటున్నారు. ఇప్పటికీ వస్తున్న వార్తలను బట్టి ఆ ఉన్న నలుగురిలో రేవంత్ రెడ్డి గారి వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందన్న వార్తలు వస్తున్నాయి. చూద్దాం. రేవంత్ రెడ్డి గారు చాలా సంచలనాలకి కారణమయ్యాడు. అందరికీ తెలుసు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద ఆయన పోరాటాలు, అరెస్టులు, గొడవలు, గందరగోళాలు. ఇప్పటి రాజకీయాల్లో కావాల్సింది అదేనండి. ఏదో కూర్చొని మీటింగులు పెట్టి ఏదో విమర్శలు చేసి లేదా తీర్మానాలు చేస్తే రాజకీయాలు జరగవన్నది అందరికీ తెలుసు. కాబట్టి పోరాట యోధుణ్ణి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారా, నియమించి వచ్చే ఎన్నికల్లో జెండా ఎగరేస్తారా, వేచి చూద్దాం.